हेलो एवरीवन, वेलकम टू चिन्नक्का होम। दसरा स्पेशल वीडियो सीरीज की स्वागतम। इप्पटि वरकु मन वीडियोलो दसरा शरन्नवरात्रुलो मोदटि एडु रोजुलु चेयवलसिन पूजा विधानालु, अलंकारालु, नैवेद्यालु, पुष्पाल गुरिंची विवरालनु पूर्तिगा तेलुसुकुन्नामु। ఇవాల్టి మన వీడియోలో మనం మిగిలిన 3 రోజులు చేయవలసిన పూజా విధానం ఏమిటి, అవతారాల విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాము। మనం దసరా 8వ రోజును దుర్గాష్టమిగా అలాగే 9వ రోజున మహర్నవమిగా జరుపుకుంటాము। కానీ ఈ సంవత్సరం అష్టమి నవమి తిథులు ఒకే రోజున కలిసి రావడం వలన దుర్గాష్టమి మహర్నవమి పర్వదినాలను ఒకే రోజు జరుపుకుంటున్నామన్నమాట। అక్టోబర్ 24 శనివారం ఉదయం శ్రీ అమ్మవారు దుర్గాసురుని వధించిన దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు। అలాగే సాయంత్రం మహిషాసురుని వధించిన శ్రీ మహిషాసురమర్దినిగా మనందరికీ దర్శనమిస్తారు అమ్మవారు। ఆ రోజు ఉదయం సాయంత్రం చేయవలసిన పూజా విధానాల గురించి, పఠించవలసిన స్తోత్రాలు, నైవేద్యాల వివరాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। అలాగే ఆఖరి రోజు అక్టోబర్ 25వ తారీఖున విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించే విధానం, అలాగే నైవేద్యాల వివరాలు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాము। ఇక మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదామా। दसरा శరన్నవరాత్రులలో 8వ అవతారంగా సౌమ్య రూపంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా మనందరికీ దర్శనమిస్తారు। ఇక శాక్తేయ రూపంలో అమ్మవారు శ్రీ మహాగౌరీదేవిగా మనకు దర్శనమిస్తారు। ఆ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించాలి। ఎర్రని రంగు గల వస్త్రాలను అమ్మవారికి అలంకరించాలి। నవదుర్గా స్తుతిని పఠించాలి। ఆ రోజు జపించవలసిన మంత్రం ఏమిటంటే, శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా। పఠించవలసిన స్తోత్రాలు ఏమిటంటే, శ్రీ దేవి ఖడ్గమాలా స్తోత్రం, శ్రీ దుర్గాష్టకం, శ్రీ దుర్గా స్తుతి, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ। ఇవి ఉదయం మీరు చేయవలసిన పూజా విధానం, పఠించవలసిన స్తోత్రాలు, ఇంకా మంత్రం గురించిన వివరాలు, అలాగే సాయంత్రం చేయవలసిన పూజ గురించి ఇప్పుడు తెలుసుకుందాము। ఇక 9వ అవతారంగా సౌమ్య రూపంలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా మనందరికీ దర్శనమిస్తారు। శక్తేయ రూపంలో శ్రీ సిద్ధిదాత్రిగా మనకు దర్శనమిస్తారు అమ్మవారు। అంటే మహిషాసురమర్దిని అమ్మవారిని అక్టోబర్ 24 శనివారం సాయంత్రం మనం పూజించాలన్నమాట। శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి నీలం రంగు పుష్పాలను సమర్పించాలి। అలాగే నీలం లేదా వైలెట్ రంగు ఉన్న వస్త్రాలతో అలంకరించాలి। ఆ రోజు గుడిలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి। నిమ్మకాయ దీపాలను గుడిలో మాత్రమే వెలిగించాలి, ఇంట్లో వెలిగించకూడదు। అప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటంటే, సిద్ధగంధర్వ యక్ష్యాద్యై అసురైరమరేరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని। పఠించవలసిన స్తోత్రాలు ఏమిటంటే, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం, మహిషాసురమర్దిని స్తోత్రం, మణిద్వీప వర్ణన, వాటితో పాటు నవదుర్గా స్తుతిని పఠించాలి। అలాగే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఆ రోజు చలిమిడి, వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా నివేదించాలి।
अलागे मिगिलिन नैवेद्याल गुरिंचिन लिंक्स नु नेनु ई डिस्क्रिप्शन बॉक्स लो इस्तुन्नानु मीरु चेक चेसुकोंडी। ఇక విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా మనందరికి దర్శనమిస్తారు। దుష్ట సంహారం జరిగిన తర్వాత అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూచి దేవతలంతా స్తుతించగా అమ్మవారు శాంతించి ప్రసన్నురాలై శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు। కాబట్టి ఆ రోజును మనమంతా విజయదశమి పర్వదినంగా జరుపుకుంటున్నాము। आ रोजु अम्मवारिनी मी शक्ति मेरकु लभिंचिन पूलतो पूजिंचंडी। मीरु चेयगलिगे नैवेद्यालनु चेसी अम्मवारिकी नैवेद्यंगा निवेदिंचंडी। आ रोजु तप्पकुंडा श्री राजराजेश्वरी अष्टकान्नी चदवंडी। विजयदशमी चाला विशिष्टमैन रोजु। ई रोजु पांडवुलकु अज्ञातवासं नुंची विमुक्ति कलिगि वारी आयुधालनु तिरिगि चेपट्टे अवकाशं वच्चिंदी। अंदुके आ रोजु शमी पूजनु जरुपुतारु। కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఉండే ఆయుధాలను పనిముట్లను అమ్మవారి దగ్గర పూజలో ఉంచండి। మీకు వీలైతే ఆ రోజు సాయంత్రం గుడిలో శమి పూజ జరుగుతుంది, వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి। అలాగే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి। ఇదండి వాల్టి మన స్పెషల్ వీడియో। అలాగే ఈ ముగ్గురు అమ్మవార్లకి మనం నివేదించవలసిన నైవేద్యాల గురించిన వీడియోస్ను ఈ కింది డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి। వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ కూడా చేయండి। ఆగండి ఆగండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।